యాంటనీ డానియల్. యాంటనీ డానియల్ 1601 మే 27న ఫ్రాన్స్ నార్మడీలోని డిప్పీలో జన్మించారు. అతని తండ్రి ఒక వ్యాపారి మరియు ఆయనకు ముగ్గురు సహోదరులు ఉన్నారు. ఆయన 3 ఏళ్ళు విశ్వవిద్యాలయంలో తన చదువును పూర్తి చేసి 27 వయసులో జెస్యూట్ ఆర్డర్లో చేరారు. తత్వశాస్త్రం అలాగే లాను చదివారు. 1623 నుండి 1632 వరకు ఫ్రాన్స్లోని జెస్యూట్ కాలేజ్లో బోధించారు. జెస్యూట్ 1534లో సెయింట్ ఇగ్నేషియస్ లయోలా, సెయింట్ ఫ్రాన్సిస్ సేవియో మరియు ఇతరులు స్థాపించిన రోమన్ కెథోలిక్ ఆర్డర్ సొసైటీ ఆఫ్ జీసస్ సభ్యుని, మిషనరీ పని చేయడానికి వెళ్ళే ఆ సభ్యుణ్ణి జెస్యూట్ అంటారు. 1627లో వేదాంత శాస్త్రం అధ్యాయం చేయడానికి కాలేజ్ ఆఫ్ క్లర్మెంట్కు పంపబడ్డారు. 1930లో యాజకత్వాన్ని చేయుటకు నియమింపబడ్డారు. ఆ తర్వాత ఇయు అను ఊరిలోని కాలేజ్లో బోధించారు. ఆయన రుమాన్లో చదువుతున్నప్పుడు హురాన్ మిషన్ నుండి బహిష్కరింపబడిన మిషనరీ ఫాదర్ జాన్ ది బ్రిబూఫ్ను కలిసిన తర్వాత న్యూ ఫ్రాన్స్కు మిషనరీగా వెళ్ళుటకు ప్రేరణ పొందారు. కొన్ని సంవత్సరాల తర్వాత క్యూబెక్లో బ్రిబూఫ్ డానియల్కు లాంగ్వేజ్ ట్యూటర్గా అంటే భాషా బోధకుడిగా వ్యవహరించి ఆయనకు భాషను నేర్పించారు. 1632లో డానియల్ మరియు ఆంబ్రాయిస్ డెవోస్ న్యూ ఫ్రాన్స్కు ప్రయాణమయ్యారు. ఫ్రాన్స్కు చెందిన డీకెయిన్ కంపెనీ ఉద్యోగంలో యాంటనీ డానియల్ సహోదరుడు చార్ల్స్ డానియల్ సీ కెప్టెన్గా పనిచేశారు. కెప్టెన్కు ఒక ఫ్రెంచ్ బంగ్లా ఉన్నది. అక్కడ ఈ ఇద్దరు జెస్యూట్ మిషనరీలు స్థిరపడి ఫ్రెంచ్ వారికి సేవ చేయడానికి 1 సంవత్సరం పాటు కృషి చేశారు. 1634లో డానియల్ బ్రిబూఫ్ కలిసి హురోనియాకు తన మొదటి పర్యటనకు బయలుదేరారు. ఒక అంటువ్యాధి మొత్తం ప్రాంతాన్ని నాశనం చేసింది. అలాగే మిషనరీ పనిని మరింత కష్టతరం చేసింది. ఎందుకంటే యాంటనీ రాకతోనే ఈ వ్యాధి వచ్చిందని ప్రజలు భావించారు. యాంటనీ ప్రజలతో ఒక మంచి సంబంధాన్ని కలిగి వారి విశ్వాసాన్ని, ఆదరణను పొందారు. ఈ సమస్యను పరిష్కరించారు. తెండియుయాట్లో తన పనిలో విజయం సాధించారు. ముఖ్యంగా పిల్లలకు సంగీతాన్ని, దేవుని ఆజ్ఞలను, ప్రార్థనను నేర్పించారు. 1638లో యాంటనీ డానియల్ హురోనియాకు తిరిగి వచ్చి ఒసోసేన్ గ్రామంలో స్థిరపడ్డారు. మరుసటి సంవత్సరం క్రొత్త మిషన్ స్థాపనకై పంపబడ్డారు. అక్కడ ఆయన 8 సంవత్సరాలు క్రీస్తు సువార్తను అనేక మందికి ప్రకటించి వారిని స్థిర విశ్వాసంలోనికి నడిపించారు. ఈ సమయంలోనే క్రైస్తవ విశ్వాసులు వారి విశ్వాసంలో స్థిరపడ్డారు. యాంటనీ డానియల్, జేన్ ది బ్రిబూఫ్ మరియు డొవాస్ట్ కలిసి వెండేక్కు వెళ్ళారు. యాంటనీ హురాన్ భాషను అధ్యయనం చేసి వేగంగా పురోగతి సాధించారు. ఆయన యేసు ప్రభువారు శిష్యులకు నేర్పించిన ప్రార్థనను మరియు ఇతర ప్రార్థనలను హురాన్ భాషలోకి అనువాదించారు మరియు వాటికి సంగీతాన్ని అమర్చారు. ఆయన క్యూబెక్లో ఉన్నప్పుడు భారతీయ బాలురు కోసం ఒక పాఠశాలను ఏర్పరచాలనే బాధ్యతను కలిగి ఉన్నారు. 1648లో జూలైలో హురాన్ యొక్క ప్రధాన పట్టణమైన టెనాస్టనేకు తిరిగి వచ్చారు. కొంతకాలానికి ఇరేకోస్ మిషన్పై ఆకస్మిక దాడి చేశారు. ఆ సమయంలో హురాన్ పురుషులు వ్యాపార రీత్యా క్యూబెక్కు వెళ్ళారు. దాంతో యాంటనీ మహిళలు, పిల్లలు, వృద్ధులను ప్రార్థనా మందిరంలోనికి తీసుకొని వెళ్ళి దేవుని వార్తను బోధించి, మన స్థితి ఎలా ఉండబోతుందో తెలియదు, మనలో ఎందరము మిగిలి ఉంటామో తెలియదు, క్రీస్తును అంగీకరించి ఆయనను అనుసరిస్తాము అన్నవారు ముందుకు రండి, వారికి నేను బాప్తీస్మం ఇస్తాను అనినప్పుడు అనేకులు క్రీస్తును అంగీకరించి ముందుకు వచ్చారు. సమయము లేదు గనక ఆయన ఒక గిన్నెలో ఒక కర్చీఫ్ను ముంచి
ఆ కర్చీఫ్ ద్వారా నీళ్లను వారిపై చిలకరించారు. అటు తర్వాత ఆంటనీ నిరభ్యంతరంగా మందిరం వెలుపలికి వచ్చారు. అప్పుడు వారు డానియల్ను పట్టుకొని వస్త్రములను తీసివేసి సిలువను ఆయన మీద మోపి కొంత దూరం నడిపించారు. ఇరేకోస్ను నిర్భయంగా ఎదుర్కొన్న అతని ధైర్య సాహసాలకు ఫలితంగా బాణాలను వేశారు. ఆఖరిగా ఒక తూటాను అతని గుండెల్లో దింపారు. అటు తర్వాత మందిరానికి నిప్పు పెట్టి అతనిని మంటల్లో విసిరేశారు. ఈ సంఘటనలో చాలామంది హురోన్లు తప్పించుకున్నారు, కానీ కొందరు తమ ప్రాణాలను కోల్పోయారు. అతని శరీరాన్ని జెస్యూట్ సోదరులు ఎంతో వెతికారు, కానీ ఆంటనీ డానియల్ జాడను కనుగొనలేకపోయారు. ఆయన జూలై 4, 1648లో 47 ఏళ్ల మిషనరీగా హతసాక్షి అయ్యారు. పోప్ పయస్ 11 ఆయనను ఒక సెయింట్గా పరిగణించారు. సెప్టెంబర్ 26 కెనడాలోను, అక్టోబర్ 19 యూనివర్సల్ చర్చ్లోను సెయింట్ ఆంటనీ డానియల్స్ ఫీస్ట్ డేను ఆచరిస్తుంటారు. ఆంటనీ డానియల్ ఒక మిషనరీగా సువార్తను అనేకులకు ప్రకటించారు. వారిని స్థిర విశ్వాసములోనికి నడిపించారు. మరణానికి భయపడక క్రీస్తు నిమిత్తము శ్రమపడుటకు ప్రాణమిచ్చుటకు సిద్ధపడ్డారు. మనం కూడా ఇట్టి విశ్వాసము తెగింపు కలిగి ఆంటనీ డానియల్ ప్రకటించిన మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు నిమిత్తము శ్రమపడుటకు సిద్ధముగా ఉండాలి. ఆఖరిగా ఒక మాట, శోధనను సహించువాడు ధన్యుడు. మన ఇబ్బందులు సమస్యల నిమిత్తము శ్రమపడుట కాదు, క్రీస్తు సువార్త సేవ నిమిత్తము శ్రమపడుట, ఆ శోధనను సహించువాడు ధన్యుడు. క్రైస్తవ్యము అనగా క్రీస్తును కలిగి ఉండుట. అది మన జీవిత యాత్రను ముగించే అంతవరకు మనము క్రీస్తును కలిగి ఉండాలి. మీరు మీ కుటుంబాలలో మీ జీవితాలలో క్రీస్తును కలిగి ఉండునట్లు దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.